వెల్కమ్ బ్యాక్ సో డివి శ్రీనివాస్ గారు ఇప్పటివరకు దామాషా గురించి మనం మాట్లాడుకున్నాం నేనేది ఏంటంటే ఇప్పుడు లెక్కలు చూస్తే జాబితాలు రెడీ అయిపోయినాయి సరే బీజేపీ కూడా నాకు తెలిసి ఉన్న పదిలో ఒకళ్ళకి ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళని మనం అండర్ ఎస్టిమేట్ చేయలేని పరిస్థితి జాతీయ స్థాయిలో షానవాజ్ హుస్సేన్ని వాళ్ళు కేంద్ర మంత్రిగా చేశారు తర్వాత ఇంకొక ఆయన కేంద్ర కేంద్ర మంత్రిగా ఉన్నారు మనటిదాకా ఉన్నారు ఆయన సో వాళ్ళు ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇస్తున్నారు నజ్మా హెతుల్లా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ చేశారు వారు చాలా కీలకమైన పదవులు ముస్లింస్ వాళ్ళు కూడా ఇచ్చారు ఎటు వచ్చి రీజనల్ పార్టీస్లో మాత్రం ఈ ప్రయారిటీ రాను రాను తగ్గిపోతుంది ఎన్టీఆర్ హామంతో పోలిస్తే చంద్రబాబు హాయిలో తగ్గింది సరే ఇప్పుడే డబ్బులు తెర మీదకి వచ్చేసాయి కాబట్టి వాళ్ళు ఆర్థికంగా అంత స్థితిమంతులు తక్కువ మంది ఉంటారు సాధారణంగా కమ్యూనిటీలో వాళ్ళకి అదొక పెద్ద డ్రాబ్యాక్ అయిపోయింది అలాగనే వాళ్ళ లీడర్షిప్ని మనం వెతికి పట్టుకోవడంలో ఎక్కడైనా ఫెయిల్ అవుతున్నాయా ఆ రకంగా చూస్తే మార్క్సిస్ట్ పార్టీ పార్టీ కొద్దిగా నయం ఆయన కర్నూలు నుంచి గఫూర్ గఫూర్ సిపిఎం వాళ్ళు కొద్దిగా నయం వాళ్ళు ఎంకరేజ్ చేశారు అంటే నేను అబోధా పార్టీ లైన్స్ మాట్లాడుతున్నాను లీడర్షిప్ని ఐడెంటిఫై చేయడంలో ఏ పార్టీ ఎట్లా వ్యవహరిస్తుంది అనేది ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి ఈరోజు ఎలా ఉంది ఇక్కడ ఈ విషయంలో మనం జగన్మోహన్ రెడ్డిని అభినందించాలి ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం ఐదు సీట్లు ఇచ్చాడు నలుగురు గెలిచాడు ఒక డిప్యూటీ సీఎం కూడా ఉన్నాడు దీంట్లో కాకపోతే ఈ లీడర్షిప్ని కంటిన్యూ చేయటంలోనే వీళ్ళు గొయిదవుతున్నారు ఒక నాయకత్వం ఎదిగి రావాలంటే ప్రోత్సహించాలి ఏది లాల్జాన్ బాషా ముస్లింల మైనార్టీల్లో ఇంత నాయకుడిగా ఎదిగాడంటే ఆయనకి ఇచ్చినటువంటి పార్టీ ప్రోత్సాహం ఎన్టీఆర్ ఎన్టీఆర్ హయాంలో చంద్రబాబు హయాంలో మనకేంటంటే అటు లోక్సభకు వెళ్ళాడు రాజ్యసభకు వెళ్ళాడు మనకి ఢిల్లీలోనే ఒక పిల్లర్గా మారాడు ఏది ముస్లిం మైనార్టీలకే కాదు తెలుగుదేశం పార్టీకి కూడా మనకి చంద్రబాబు అటుపక్క భాష ఉండేవాడు ఇటుపక్క ఎర్రనాయుడు ఉండేవాడు అన్ని కులెన్సింగ్ యాక్ట్ ఉండేదండి అలాంటిది ఇప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళు ఎంకరేజ్మెంట్ అంటే ప్రోత్సాహంలో తేడా మళ్ళా ఇంకోసారి టికెట్ ఇస్తే ఎక్కడ నిలదొక్కుంటాడో రెండు మూడు సార్లు ప్రోత్సహిస్తే ఎక్కడ బలపడతాడనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారు చీటీలు చించేస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పిదం కూడా అదే ఏది ఈ మొన్న గెలిచినటువంటి వాళ్ళకు కూడా సీట్లు కాకుండా మార్చి మళ్ళీ ఇంకొక నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు ఇప్పుడు యనమల రామకృష్ణుడు ఇంత బలంగా ఎలా ఎదిగాడు ఎన్ని మాట టికెట్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ ఎర్ర నాయుడు కుటుంబం కానీ బీసీల నుంచి ఎస్సీల నుంచి ఇప్పుడు బాలయోగి వీళ్ళంతా ఎదిగారంటే వాళ్ళకి ఆ పార్టీలు ఇచ్చినటువంటి ప్రోత్సాహం వాళ్ళ దగ్గర డబ్బులు చూసారా వాళ్ళ దగ్గర ఇంకా వేరే కండబలం చూసారా కండబలం డబ్బే కాదు ఎందుకంటే కండబలం డబ్బే కనుక చూసినట్లయితే మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదుగురు సీట్లు ఇస్తే ఒక హిందూ బూరు తప్ప అన్నీ ఎలా గెలిచారు అంటే ముందు మీరు ప్రోత్సహించండి ప్రాతినిధ్యం ఇవ్వండి వాళ్ళు గెలిచి రాకపోతే ఎదుగుతారు అది ఆ కులం తప్పు అవకాశం కల్పించినటువంటి గౌరవం ఈ పార్టీకి దక్కుతుంది ఏది ఇవ్వాల్సినటువంటి బాధ్యత జనాభా దామాషాను గౌరవించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపైన ఉందన్నమాట దాన్ని ఎవరు కూడా మనం కాదనలేని సత్యం కాకపోతే ఇక్కడ డబ్బు లేకపోతే కండబలం ఇవి చూపించి వాళ్ళకి మనం టికెట్లు లేకుండా చేయటం అనేది మాత్రం క్షమించరాని నేరం ఇప్పుడు అసలు విషయం మనకి ఓవైసీ గారు ఇంకా దిగినట్టు లేరు ఇవాళ ఎంఐఎం ఆల్ ఇండియా ముస్లిం మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లి అది మరి జాతీయ పార్టీగా మారినటువంటి ఓవైసీ గారి పార్టీ ఇంతవరకు మరి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్నారా లేదా ఇంకా అస్పష్టతగానే ఉంది బషీర్ గారికి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆయన కంటెస్ట్ చేశారు ఏది మీకు గుర్తుండే ఉంటుంది రాష్ట్ర విభజన తర్వాత అటు కర్నూలు కొన్ని జిల్లా జల్లాల్లో చాలా వాళ్ళే మనకి పవర్ఫుల్ ఇది మనకు గుంటూరులో కానీ అనంతపురం కర్నూలు కడప నెల్లూరులో కూడా ఇలాంటి పరిస్థితుల్లో మరి పొద్దున ఎంఐఎం ఆంధ్రప్రదేశ్లో కంటెస్ట్ చేస్తుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి సత్సంబంధాల రీత్యా ఆయన కంటెస్ట్ చేయటం ఆపుతారా లాస్ట్ టైం కూడా కంటెస్ట్ చేయలేము ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది కంటెస్ట్ చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా కంటెస్ట్ చేస్తారు అంటే అలయన్స్ ఉంటుందా అలయన్స్ కాకపోయినా ఎక్కడ ఆయనకి ఇబ్బంది ఉంటే అక్కడ కంటెస్ట్ చేస్తారు ఏది ఓకే తెలుగుదేశం ఎక్కడ ముస్లిం ఓట్లు అక్కడ అక్కడ కంటెస్ట్ చేస్తారు అది కాదు ఇక్కడే పొరపాటు జరుగుతుంది ఇక్కడే సమాజం విచ్ఛిన్నం అవుతుంది అనమాట ఏది ఏకీకరణ కాకపోవటం ఐక్యత లేకపోవటానికి ప్రధాన కారణాలు వీళ్లే ఏది ఇలాంటి పరిస్థితుల్లో సమాజం ఎలా బలపడుతుంది మనం మన గొంతు ఎలా వినపడుతుంది మొత్తం బీజేపీ పైన లేకపోతే మరొక పార్టీ పైన మనం టార్గెట్ చేయటం కాదు ఇక్కడ నిజం చెప్పాలంటే పదేళ్ల క్రితం పై ఉన్నటువంటి వ్యతిరేకత కన్నా ఇప్పుడు బీజేపీ బీజేపీపై వ్యతిరేకత అంత ఉందని నేను అనుకోను ఏది మోడీ పదేళ్ల పరిపాలనలో రామాలయం కట్టొచ్చు ఇంకోటి కట్టచ్చు వేరే వేరే ఏం కట్టచ్చు ఓవైసీ గారు కూడా ఒక టైంలో మనం బీజేపీకి అనుకూలంగానే ఆయనే కంటే చేస్తున్నాడని కూడా అపప్రద వచ్చింది ఏది మనం చూసిన పరిస్థితి పరిస్థితుల్లో ఇలా ముస్లిం వ్యతిరేక పార్టీలుగా ముద్రపడినటువంటి జాతీయ పార్టీలకు ముస్లిం పార్టీలే మరి బీటీంలు అనేటువంటి అపప్రద తెచ్చుకుంటున్న పరిస్థితుల్లో ఇంతకన్నా మనం ఏం ఆశిస్తాం చట్టసభల్లో మన యొక్క వాయిస్ కానీ మైనారిటీల ప్రాతినిధ్యం కానీ ఇది పోవాలి అసలైనటువంటి శక్తిని చాటేటువంటి రోజులు రావాలి ఇప్పుడు ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ముస్లింల సంక్షేమం కోసం చాలా చర్యలు తీసుకుంది కాదనం ఏది రంజాన్ తోఫా అనేది ఒక గొప్ప ఇది నెక్స్ట్ వాళ్ళ స్వయం ఉపాధికి రుణాలు కావచ్చు ఈ వీళ్ళకి జీతాలు కూడా ఇచ్చారు ఎవరికి మన మౌజనాలు ఇమాములు అలాగే మనం ఆ మరమ్మతులు కూడా చూసాము ఈ షాదీ ఖానాలు రంజాన్ పండుగ వీటన్నిటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంకా కంటిన్యూ చేస్తూ కొత్త స్కీములు తీసుకొస్తే ఇంకా బాగుండేది అలా కాకుండా చంద్రబాబుకి ఎక్కడ వస్తుందో అని చెప్పి కొన్ని స్కీములు రద్దు చేయడం కూడా సముచితం కాదు మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మాత్రం ముస్లింస్ ర్యాలీ అయ్యేటువంటి అవకాశం మనకి కనపడుతోంది ఈ పరిస్థితుల్లో మరి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన మరి ముస్లిం ఓట్లను ఎంత మేర క్యాప్చర్ చేసుకుంటారు అనేది రాబోయే తెలుగుదేశం సెకండ్ లిస్టు జనసేన లిస్టు వీటన్నిటిపైన కూడా ఆధారపడి ఉంటుంది రజనీ గారు చెప్పటం ఇప్పుడు ఇచ్చినా కాకపోయినా రేపటి ప్రభుత్వంలో మాత్రం మా పార్టీ ముస్లిం నాయకత్వానికి తగిన గౌరవం గుర్తింపు ఇస్తుందని అంటున్నారు వేచి చూడాలి